హాయ్ ఫ్రెండ్స్, వైష్ణవ్ తేజ్ కృతి శెట్టి హీరో హీరోయిన్గా నటించిన చిత్రం ఉప్పెన. ఈ చిత్రం నిన్న శుక్రవారం కాకుండా లాస్ట్ శుక్రవారం రిలీజ్ అయింది. అదిరిపోయే విధంగా కలెక్షన్ రాబట్టింది. శుక్రవారం తర్వాత సెకండ్ సాటర్డే, ఆ తర్వాత సండే కావటంతో హౌస్ఫుల్స్ కలెక్షన్తో దుమ్ము దులిపేసింది. ఆ తర్వాత వర్కింగ్ డేలో కూడా 4-5 రోజుల వరకు కలెక్షన్ బాగానే లాగేసింది. ఇక టోటల్గా ఈ చిత్రం ఫస్ట్ వీక్ని కంప్లీట్ చేసుకుంది. ఫస్ట్ వీక్ని కంప్లీట్ చేసుకున్న తర్వాత 7 రోజులు కానీ ఈ చిత్రం 7వ రోజుకి 1,50,00,000 వరకు కలెక్షన్ రాబట్టింది. టోటల్ వరల్డ్ వైడ్గా షేర్ కలెక్షన్ విషయానికి వస్తే 37.20 కోట్ల కలెక్షన్ రాబట్టింది. ఇక గ్రాస్ కలెక్షన్ విషయానికి వస్తే ఈ చిత్రం 61 కోట్ల గ్రాస్ కలెక్షన్ రాబట్టి రికార్డు స్థాయిలో నిలిచింది. ఈ చిత్రం వైష్ణవ్ తేజ్ మొట్టమొదటి చిత్రమైనా సరే ఈ రకమైన కలెక్షన్ అంటే మామూలు విషయం కాదు. ఏ కొత్త హీరో కూడా ఇంతవరకు కలెక్షన్ అంటే ఈ లెవెల్లో కలెక్షన్ అనేది సాధించడం ఎవరి వల్ల కాలేదు, ఒక వైష్ణవ్ తేజ్ వల్లే. అది కూడా ఫస్ట్ సినిమా హీరోయిన్, ఫస్ట్ సినిమా, అలాగే డైరెక్టర్ కూడా ఈ సినిమా ఫస్ట్ సినిమా అవటం చాలా చాలా విశేషం. ఈ సినిమాలోని స్క్రిప్ట్ ప్రేక్షకులకి బాగా నచ్చింది. అందువల్లే కలెక్షన్ పరంగా 1కి 2 సార్లు చూస్తూ కూడా కలెక్షన్ని బీభత్సంగా రాబడుతుంది. చూద్దాం మరి చిత్రం టోటల్గా ఎంతవరకు కలెక్షన్ రాబడుతుంది. ఫ్రెండ్స్, మీ యొక్క అభిప్రాయ ప్రకారం ఈ చిత్రం ఎంతవరకు కలెక్షన్ రాబట్టవచ్చు? ఇప్పటికే 60 కోట్లు దాటిపోయింది, ఇంకా 20-30 కోట్లైనా వచ్చే అవకాశం అయితే ఉంది. ఎందుకంటే సినిమాలో కంటెంట్ ఉంది కాబట్టి మరి చూద్దాం కలెక్షన్ ఏమాత్రం రాబడుతుందో. ఫ్రెండ్స్, మీ యొక్క అభిప్రాయ ప్రకారం ఈ చిత్రం ఎంతవరకు కలెక్షన్ రాబట్టవచ్చు అనేది మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి.